హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ప్రభాకర్. వెల్కమ్ టు మై షో మై టాక్స్. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని కానీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా వీడియో అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ప్రస్తుతం ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మందు ప్రియులకు చాలా కష్టమనే చెప్పాలి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నడుస్తున్నందువల్ల ఎక్కడా కూడా మందు దొరకక విలవిల్లాడుతున్నారు. రేపు వైన్ షాప్స్ సెలవు అంటేనే ఈరోజు వెళ్ళి రేపటికి కావలసిన సరుకుని తెచ్చిపెట్టుకుంటారు. అలాంటిది ఒక నెల రోజుల నుంచి మందు లేక ప్రాణాలు వదిలిన వాళ్ళు కూడా ఉన్నారు. మరికొంతమంది అయితే పిచ్చి పట్టినట్టు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియనట్లు ప్రవర్తిస్తున్నారు. నమ్మబుద్ధి కావడం లేదా? లాక్డౌన్ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గూగుల్ మరియు యూట్యూబుల్లో ఎక్కువగా సెర్చ్ చేసినవి మూడే మూడు. ఒకటి, కరోనా గురించి డీటెయిల్స్. రెండు, ఇంట్లో బీర్ లేదా వైన్ను ఎలా తయారు చేయాలి. మూడు, ఫుడ్ లేదా కుకింగ్కు సంబంధించిన వర్డ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్న మన దేశంలో మందు తయారీ ఎలా అనే సెర్చ్ చేసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ 6వ ప్లేస్లో ఉంటే తెలంగాణ 10వ స్థానంలో ఉంది. అందుకనే హౌ టు మేక్ ఆల్కహాల్ ఎట్ హోమ్ అనే సెర్చ్ కీవర్డ్స్ ట్రెండింగ్లోకి వచ్చాయి. ఇక బీర్ విషయానికి వస్తే హౌ టు మేక్ బీర్ ఎట్ హోమ్ అనే కీవర్డ్తో తెలంగాణ 6వ ప్లేస్లో ఉంది. అసలు ఈ మందు లేదా బీర్ పేరు ఏదైనా సరే మన కోసం మనం సొంతంగా మన ఇంట్లో చేసుకునే పర్మిషన్స్ మనకు ఉన్నాయా? నిజంగా ఇవన్నీ ఇంట్లో చేస్తే అధికారులు ఊరుకుంటారా? ఆన్లైన్లో చేస్తున్న బీర్ లేదా ఆల్కహాల్ మేకింగ్ వీడియోస్ నిజంగా నిజమా? మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైన రూల్స్ ఉంటాయి. భారతదేశంలో మద్యపాన నిషేధం బీహార్, గుజరాత్, మిజోరాం మరియు నాగాలాండ్ రాష్ట్రాలతో పాటు యూనియన్ టెరిటరీ లక్షద్వీప్లో అమలులో ఉంది. ఈ స్టేట్స్లో తయారు చేయడమే కాదు, తాగడం కూడా నిషేధమే. అన్ని ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు మద్యం అమ్మకాన్ని అనుమతిస్తాయి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం అమ్మకాలను దాదాపు 70% తగ్గించింది. సుమారు 8-9 నెలల నుంచి కూడా ఏపీలో మద్యం అమ్మకాలు సరిగ్గా లేవు. కోవిడ్-19 మహమ్మారి వల్ల మొత్తం దేశమే లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. నిత్యావసర సరుకులు తప్ప మరే రకమైన షాప్స్ కూడా ఓపెన్లో ఉండటం లేదు. దీనిని అదునుగా చేసుకుని బ్లాక్లో మందును 4-5 రేట్లు అధిక ధరకు మొదట్లో అమ్మినా కూడా తరువాత అధికారులు వారిని గుర్తించి పూర్తిగా క్లోజ్ చేయడం కొంతమంది పాలిట శాపమైంది. హైదరాబాద్లోని రోజువారీ కూలి అయిన 53 సంవత్సరాల మధు అనే వ్యక్తి మందు దొరకక బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు డీసీపల్లికి చెందిన 30 సంవత్సరాల వ్యక్తి హ్యాండ్ శానిటైజర్ను పెట్రోల్లో మిక్స్ చేస్తే మందుగా మారుతుంది అని నమ్మి దానిని తాగి చనిపోయాడు. చెన్నైలో 65 సంవత్సరాల వ్యక్తి మద్యం కోసం వైన్ షాప్ బయట ఎదురుచూస్తూ మరణించాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, దేశం మొత్తంలో ఎన్నో కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో వస్తున్న కేసులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మందు లేక మతిస్థిమితం కోల్పోయిన వారిని వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తీసుకువచ్చి జాయిన్ చేస్తున్నారు. ఇక మందు తయారీ విషయానికి వస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ రూల్ ప్రకారం ఇంటిలో స్టోర్ చేసుకునే మందుకు కూడా పరిమితులు ఉన్నాయి. అలాంటిది సొంతంగా తయారు చేసుకుంటాము అంటే అధికారులు ఒప్పుకుంటారా? ఇంట్లో ఉండే మందు బాటిల్స్ కూడా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైన రూల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆర్డర్స్ ప్రకారం IMFL ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ లేదా ఫారెన్ లిక్కర్ 3 బాటిల్స్, 650 మిల్లీలీటర్ల బీర్ బాటిల్స్ 6. అంతకుముందు ఇవి 6 బాటిల్ లిక్కర్ గాను మరియు 12 బీర్ బాటిల్స్ గాను ఉండేవి. వైసీపీ ప్రభుత్వం వీటిని మార్చి పైన చెప్పిన విధంగా కొత్త రూల్స్ను పాస్ చేసింది. వీటికంటే ఎక్కువ సంఖ్యలో మద్యం కలిగిన సీసాలు ఇంటిలో ఉంటే ఖచ్చితంగా అది ఇల్లీగల్ అని అధికారులు చెబుతున్నారు. మన దేశంలో వైన్ లేదా బీర్ను ఇంట్లో తయారు చేయడం కొత్తేమీ కాదు. అలా చేసిన వాళ్లను అరెస్టు చేసిన కేసులు కూడా ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అంతెందుకు, ఆల్కహాల్తో చాక్లెట్స్ చేసిన ముంబైకి చెందిన ఒక యువతిని ఆ వీడియో ఆధారంగా కేసు కూడా ఫైల్ చేశారు. చెన్నైలో ఒక ఐటీ ఉద్యోగి మరియు తన తండ్రి కలిసి వైన్ తయారు చేస్తున్న విషయాన్ని ఒక ఫేస్బుక్ పేజ్ ద్వారా తెలుసుకున్న అధికారులు వారిని అరెస్టు చేయడం జరిగింది. అందుకే వీటిని లైసెన్స్ లేకుండా తయారు చేయడం నాన్ బెయిలబుల్ అఫెన్స్ కిందకు వస్తాయి. బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ లేదా పార్టీస్ చేసుకునేటప్పుడు వాటిలో మద్యం ఉంటే కూడా తప్పనిసరిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి పర్మిట్ తీసుకోవడం తప్పనిసరి. లేదు అంటే అది కూడా క్రైమ్ కిందకే వస్తుంది. డ్యూటీ ఫ్రీ లిక్కర్ను పార్టీస్ లేదా ఈవెంట్స్లో సప్లై చేయకూడదు అనే రూల్ కూడా ఉంది. ఇకపోతే ఆన్లైన్లో మన దేశంలో వస్తున్న బీర్ లేదా వైన్ మేకింగ్ వీడియోస్లో దాదాపు 80% ఫేక్ అనే అంటున్నారు. వాళ్ళు యూట్యూబ్ లేదా ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో వ్యూయర్షిప్ను పెంచుకోవడం కోసమే ఏది పడితే అది చేస్తున్నారు అని, అవన్నీ చూస్తూ అలాగే చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అంటున్నారు.
ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ఒకవేళ మీరు నిజంగా వీడియోలో వాళ్ళు చెప్పిన పద్ధతి ఫాలో అవ్వి అలాగే చేస్తే అది ఫేక్ కాబట్టి మందుకు బదులు అది విషంగా తయారయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక రెండవది, ఏదో లక్కీగా నిజంగానే మీకు కావాల్సిన మందు తయారైతే అది క్రైమ్ కాబట్టి మీరు అరెస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. జై హింద్.